हेलो फ्रेंड्स, हाउ टू बार्बी चैनल की स्वागत। मुंदु वीडियो लो मनं चूसिनट्लुगा पिल्ललंदरू बतुकम्म पंडुगकु रेडी अवुतू उंटारू। इकड़ सीता इल्लु मोत्तं शुभ्रं चेस्तुंदी, मुग्गुलतो इंटिनि चक्कगा अलंकरिस्तुंदी। इक इकड़ चिन्नी वाळ्ळ नान्नगारु निद्रपोतू उंटारू। अय्यय्यो, ईयन इंका निद्र लेवलेदु, ई रोजु असले चाला पनि उंदी। एमंडी एमंडी, त्वरगा निद्र लेवंडी, मार्केट की वेल्ले पनि कूडा उंदी कदा। అంతలో చిన్ని నిద్ర లేస్తుంది, సీత దగ్గరకు వస్తుంది। ఆ మమ్మీ మమ్మీ, ఈ రోజు బతుకమ్మ పండుగ కదా, మనకి చాలా పూలు కావాలి కదా, మరి మార్కెట్ కి వెళ్దామా? ఆ అవును చిన్ని, కానీ ఎక్కడ, ఇంకా మీ నాన్నగారు నిద్ర లేవలేదు, ఈలోగా నేను టిఫిన్ రెడీ చేస్తాను, నువ్వు కూడా స్నానం చేసి రెడీ అయ్యిరా, వంటగదిలో పనంతా అలాగే ఉంది। అలా సీత వంటగదిలోకి వెళ్లి టిఫిన్ తయారు చేస్తూ ఉంటుంది। అంతలో చిన్ని వాళ్ళ నాన్నగారు నిద్ర లేస్తారు। ఓ సీతో సీతో, ఎక్కడున్నావ్? ఆ అమ్మయ్య, ఈయన నిద్ర లేచినట్టున్నారు, ఇక త్వరగా రెడీ అవ్వాలి। ఆ వస్తున్నానండి। ఓ సీతో, నేను పొలానికి వెళ్తున్నాను, ఈలోగా మీరు రెడీ అయి ఉండండి। ఓ అలాగా, సరే సరే, అలాగేనండి, మీరు త్వరగా రండి, ఇక్కడ చాలా పనులు ఉన్నాయి అసలే। ఆ మర్చిపోయాను, మీరు పొలం నుంచి వచ్చేటప్పుడు తంగేడు పువ్వులు తామరాకులు తీసుకొని రండి। ఓ అలాగే సీత, ఇక నేను వెళ్ళొస్తాను। అలా చిన్ని వాళ్ళ నాన్నగారు పొలానికి వెళ్ళిపోతారు। ఇంతలో చిన్ని రెడీ అవుతూ ఉంటుంది, సీత వంటగదిలోకి వెళ్తుంది। హా మమ్మీ మమ్మీ, చూడండి నేను రెడీ అయిపోయాను, పదండి మనం మార్కెట్ కి వెళ్దాం। ఆ కాస్త ఆగు చిన్ని, నా పని కూడా అయిపోతుంది, ప్రసాదాలు కూడా తయారు చేసేశాను। ఆ అవును, ఇంతకీ రాధాకృష్ణ వస్తానన్నారు, ఇంకా రాలేదు, వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నాను। అలాగా, సరే మమ్మీ, నేను గీత ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకుంటాను। ఆ చిన్ని, గీత ఆంటీ కూడా మార్కెట్కి వస్తారేమో అడుగు, రెడీ అయి ఉండమని చెప్పు। అలాగే మమ్మీ। అలా చిన్ని గీత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది। మున్ని కూడా అప్పుడే గీత వాళ్ళ ఇంటికి వస్తుంది। గీత వాళ్ళ ఇంట్లో చిన్ని మున్ని జున్ను అందరూ కలిసి ఆడుకుంటూ ఉంటారు। ఇక్కడ సీత చిన్ని వాళ్ళ నాన్నగారి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది। అరే చాలాసేపు అయింది, ఎంతసేపు అయినా ఈ చిన్ని వాళ్ళ నాన్నగారు ఇంకా రారేంటి? అరే రాధాకృష్ణ కూడా రాలేదు, సరే నేను గీత వాళ్ళ ఇంటికి వెళ్తాను, గీత కూడా మార్కెట్కి వస్తుందేమో అడుగుతాను। అలా సీత గీత వాళ్ళ ఇంటికి వెళ్తుంది। అక్కడ గీత మార్కెట్కి వెళ్ళడానికి రెడీ అయి ఉంటుంది। గీత రెడీగా ఉన్నావా, మనం మార్కెట్కి వెళ్దామా? హా అక్క, నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను, పదండి। అలా సీత గీత జున్ను చిన్ని అందరూ మార్కెట్కి వెళ్తూ ఉంటారు। సీత అక్క, ఈసారి మనం పెద్ద బతుకమ్మని తయారు చేద్దాం, దానికి కావలసిన పువ్వులు మొత్తం తీసుకుందాం। అలాగే గీత, నేను చిన్ని వాళ్ళ నాన్నగారికి తంగేడు పువ్వులు తీసుకురమ్మని చెప్పాను, ఇంకా మన పెరట్లో ఉన్న అన్ని రకాల పువ్వులు కూడా కోసుకుని వస్తాను। అలా వాళ్ళంతా మార్కెట్కి వెళ్తారు। అక్కడ బతుకమ్మకి కావలసిన రకరకాల పువ్వులు రంగురంగుల బొమ్మలు అన్నీ ఉంటాయి। జున్ను ఆ బొమ్మల్ని చూస్తాడు। మమ్మీ బొమ్మ బొమ్మ కావాలి కావాలి, మమ్మీ బొమ్మ ప్లీజ్ బొమ్మ। అయ్యో జున్ను, అలా ఏడవకూడదు, మనం వెళ్లే ముందు ఆ బొమ్మలు కొనుక్కుందాం। అలా వాళ్ళంతా కలిసి ఒక పెద్ద పూల షాప్కి వెళ్తారు, అక్కడ రకరకాల పువ్వులు ఉంటాయి। ఆ అదిగో గీత, అలా చూడు, ఆ పువ్వులు ఎంత బాగున్నాయో, పద వెళ్దాం। ఓ రండి మేడం రండి, మా దగ్గర అన్ని రకాల పువ్వులు ఉన్నాయి, తంగేడు పూలు బతుకమ్మ పూలు గులాబీలు చామంతులు, ఇక్కడ మీకు కావలసిన పువ్వులన్నీ ఉన్నాయి, రండి రండి, మీకేం కావాలో తీసుకోండి। హా సీత అక్క చూడండి, ఆ బంతి పువ్వులు ఎంత బాగున్నాయో, ఆ బంతి పువ్వులు ఎంతండి? ఓ మేడం, ముందు మీరు మీకు కావలసిన పువ్వులు తీసుకోండి, నేను మీకు చూసి ఇస్తానులే। అలాగా, సరే అయితే ఒక కేజీ బంతి పువ్వులు, ఇంకా ఇంకో కేజీ గులాబీలు, గీత ఇంకా ఏం కావాలో చూడు। హా సీత అక్క, మీరు చామంతి పూలు మర్చిపోయారు, అవి కూడా ఇవ్వండి। అవునవును, ఇంకా బతుకమ్మ పూలు కూడా ఇవ్వండి, ఆ అమ్మవారికి వేయడానికి పూల దండలు కూడా ఇవ్వండి, అన్నీ తీసుకున్నట్టేనా? ఇంకా చెప్పు గీత, ఏం పువ్వులు కావాలో ఏంటో, అన్నీ తీసుకున్నాం కదా, ఒకసారి చూడు। ఓ చెప్పండి మేడం, మీకు ఇంకా ఏం పువ్వులు కావాలో,
ఈ కలువ పువ్వులు కూడా తీసుకోండి, అందంగా ఉంటాయి. అంతలో అక్కడికి తార ఇంకా చింటు వాళ్ళ మమ్మీ కూడా పూలు కొనడానికి వస్తారు. సీతా గీతల్ని చూస్తారు. సీత వదిన, మీరు కూడా ఇక్కడే ఉన్నారా? మేము కూడా పువ్వులు కొందామని వచ్చాం. అరే, మీరు అన్ని రకాల పువ్వులు కొన్నట్టున్నారే. అవును తారా, మా షాపింగ్ అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, మొత్తం ఎంత అయింది? ఓ అలాగే మేడం, ఓ బంతి పూలు, చామంతులు, గులాబీలు, ఓ ఇంకా ఇవి, ఆ మొత్తం కలిపి 1000 రూపాయలు అయ్యింది. అలాగా, సరే ఇదిగోండి తీసుకోండి 1000 రూపాయలు. ఈరోజు పువ్వులు నిజంగా చాలా తాజాగా ఉన్నాయి. సరే గీత, ఇక మనం వెళ్దామా? వెళ్ళొస్తాం తారా. అలాగే. పదండి అక్క, వెళ్దాం. చిన్ని, జున్ను, రండి వెళ్దాం. అలా సీత, గీత, చిన్నీని, జున్నుని తీసుకుని ఇంటికి వెళ్తారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈరోజు మా వీడియో. బతుకమ్మ పండుగను వాళ్ళంతా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఈసారి వీడియోలో చూద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.